సర్వే ప్రకారం సార్, ఇండియాస్ టుడే టుడే న్యూస్ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీకి మంచి ఏమంటారు ఎంపీ సీట్లు కానీ అన్నిట్లో కూడా మంచి రేషియో ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి మీరేమంటారు దాని గురించి? డెఫినెట్లీ ఇప్పుడు సర్వేలు వాళ్ళ వాళ్ళ బేస్లో వాళ్ళు కొంతమంది 17 ఎంపీ సీట్లు వస్తాయని, 18 ఒకళ్ళు ఇచ్చారు, ఒకళ్ళు 19 ఇచ్చారు, ఒకళ్ళు ఏం 17 నుంచి 23 దాకా రావచ్చు అని ఇచ్చారు. సో వాస్తవం మాకు అంతకంటే ఎక్కువ వస్తాయి అంటున్నాం. మా టార్గెట్ 25 ఎంపీ సీట్స్, 175 అసెంబ్లీ సీట్స్. సో వాళ్ళు 23 ఇచ్చారు కాబట్టి మాకు 23 వస్తాయని, ఒకళ్ళు 17 ఇస్తే 17 వస్తాయని, లేదు ఇంకో వద్దర ఎవరో ఇంకోళ్ళు సర్వే చేసి వాళ్ళు 5-10 వస్తాయంటే మేము దాని ప్రకారం దాన్ని బాధపడటం, దీని ప్రకారం ఆనందపడటం లేదు. క్లియర్గా మేము సర్వేలను, ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ ఇవి కాదు మాకు ప్రామాణికం. మాకు అల్టిమేట్ ప్రామాణికం ప్రజల ఓటింగ్. మేము 2014 ఎన్నికల్లో ప్రజలు మాకు 67 సీట్లతో మమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టారు. సో ఆ రోజు కూడా మేము ప్రజలకి ధన్యవాదాలు చెప్పాం, ఎందుకంటే మమ్మల్ని 67 సీట్లతో మీరు ఆశీర్వదించారు, ఇంకా మెరుగ్గా మీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటామని చెప్పాం. దాని తర్వాత నంద్యాల బై ఎలక్షన్ జరిగింది, ఆ రోజు మేము ఓడిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మీడియామని చెప్పారు, మమ్మల్ని కొట్టారు, మేము తీసుకున్నాం, మాకు టైం వచ్చింది, మేము కూడా బలంగా కొడతామని చెప్పారు. కొట్టాం 2019లో, గెలిస్తే ఇలా గెలవాలరా అన్నట్టు కొట్టాం, కొడితే దెబ్బ ఎలా కొట్టాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టాం 23 సీట్లు. ఆ రోజు లగడపాటి నాయన్ సర్వే చేశాడు, చంద్రబాబు నాయుడికి 150 వస్తాయని చెప్పాడు, ఏమైంది ఉల్టా వైసీపీకి 150. సో ఇప్పుడు దాని తర్వాత మొన్న కొన్ని 3 సర్వేలు వచ్చేసి వైసీపీకి గడ్డుకాలం వచ్చేస్తుంది అన్నారు. ఏమైంది, ప్రతి ఒక్క ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. సో మేము ప్రజల తీర్పును గౌరవిస్తాం. సో ప్రజలకు మేము మంచి పరిపాలన అందించామనేది ప్రజలకి అనిపిస్తే మాకు ఓటు వేయమంటున్నాం, అంత క్లియర్గా ఉన్నాం. సో అందుకనే రేపొద్దున సర్వేలు కూడా మాకు మాకు మేము గెలుస్తామని చెబుతున్నాయి, బట్ ఇంతకంటే ఇంకెక్కువ మేము గెలవబోతా ఉన్నాం అనేది మాకున్నటువంటి సర్వే. సో ఎవరో ఏదో సర్వే ఇచ్చారని కాదు, అంటే అవి నేషనల్ ఛానల్స్ కదా సార్, సర్వే ప్రకారం. డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందని మనం ఏం తప్పట్లేదు, వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వాళ్ళకి అన్ని వస్తున్నాయి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాకు అన్ని వస్తున్నాయి అనేది వాళ్ళ సర్వే ప్రకారం. బట్ మాకు అంతకంటే ఎక్కువ వస్తాయి అంటున్నా వాళ్ళు ఇచ్చిన దానికంటే. సో మాకు 151 వస్తే లాస్ట్ టైం ఏ సర్వే సంస్థ ఇవ్వలేదు కదా, అందరు 120-130 వస్తాయి వైసీపీకి అన్నారు, మరి మా 151 వచ్చినాయి కదా. సో ఇప్పుడు కూడా రేపు మాకు 175+25 ఎంపీలు గెలవాలనేది మా టార్గెట్, ఆ టార్గెట్ ప్రకారం మేము వెళ్తా ఉన్నాం. సో మేము చేసిన మంచిని మళ్ళీ మేము ప్రజల దగ్గర తీసుకుని వెళ్తా ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి ప్రతిపక్షం, దానికి సంబంధించిన దరిద్రపు మీడియా సంస్థలు, వాళ్ళ పేరే దుష్ట చతుష్టయం. వాళ్ళు ఇదే ఇండియా టుడే సర్వే సంస్థ గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గిందని ఇస్తే రతరత చేశారు, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందని చెప్పి. మరి ఇప్పుడు అదే సర్వే సంస్థే కదా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ మళ్ళీ పెరిగిందంది, మరి ఇప్పుడు ఎందుకు చూపించట్లే మీ టీవీల్లో, మరి ఎందుకు చూపించట్లే మీ దగ్గర ఛానల్స్లో? అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇస్తేనేమో అసలు ఎక్కడ రాయరు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదైనా చిన్నది వస్తే బట్ డిబేట్లు గంటల గంటల చర్చలు రోజుల తర్వాత అనుకుని డిస్కషన్. అంటే ఎలా ఉన్నది ఆ మీడియా అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో మాకు వాళ్ళు చూపిస్తారా వాళ్ళు చెప్పరా వాళ్ళ గురించి మనం పట్టించుకోవడం అవన్నీ లేదు, కానీ క్లియర్గా ఒకటైతే చెప్తున్నాం, మేము రేపొద్దున ఒక హిస్టరీ, హిస్టరీ అంటే ఆ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికేటటువంటి ఇది 2024 ఎన్నికలు. ఈ భారతదేశ చరిత్రలో 100% క్లీన్ స్విప్ ఎమ్మెల్యే ఎంపీలు ఎప్పుడు ఎక్కడ జరగల, అది రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో రిపీట్ చేసి చూపించబోతా, అది రేపు అది సృష్టించి చూపించబోతా ఉన్నాం. సో 151కి రేపు ఇప్పుడు మన 151 వచ్చింది, రేపు 175 గెలిపే లక్ష్యంగా మేము వెళ్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. సో దాని తర్వాత వీళ్ళెవరో కూడా ఈ రాష్ట్రంలో మాట్లాడటానికి ఉండరు, మొత్తం పారిపోతారు ఈ రాష్ట్రం నుంచి, అది కూడా రాసుకోండి. ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పారిపోయి పక్క రాష్ట్రంలో ఉన్నారు, పూర్తిగా ఇక్కడి నుంచి పారిపోయి పక్క రాష్ట్రం కూడా వదిలేసి ఇంకో చోటకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి రేపొద్దున రాబోతాం, అది 2024. దాని తర్వాత ఇంక వీళ్ళెవరు ఉండరు, వన్ అండ్ ఓన్లీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్టేట్లో ఉండబోతా ఉంది, ఇది ప్రజలు ఉంచబోతా ఉన్నారు, ప్రజలు మిగిలినటువంటి తుడిచిపెట్టబోతున్నారు, ఇదైతే క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.